హాయ్ వ్యూవర్స్. ఒకప్పుడు బ్రిటిష్ వారి చేత పరిపాలించబడి తర్వాత స్వాతంత్రం పొందిన దేశాలను కామన్వెల్త్ కంట్రీస్ అని అంటారు. అవి ప్రస్తుతం 54 దేశాలుగా ఉన్నాయి. వాటిలో మన ఇండియా కూడా ఒకటి. ప్రపంచంలో 1/3 మంది జనాలు ఈ కామన్వెల్త్ దేశాలలోనే నివసిస్తున్నారు. కామన్వెల్త్ దేశాలలో చాలా దేశాలు మన ఇండియాతో సహా ఎప్పుడో రిపబ్లిక్ కంట్రీస్ గా అవతరించాయి. కొన్ని మాత్రం స్వాతంత్రాన్ని సాధించుకున్నా కూడా బ్రిటిష్ రాజరికం నుంచి పూర్తిగా బయటపడలేదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, జమైకా వంటి 14 దేశాలకు ఇప్పటికీ క్వీన్ ఎలిజబెత్ II దేశాధినేతగా కొనసాగుతున్నారు. కరీబియన్ దేశమైన బార్బడోస్ అయితే లాస్ట్ ఇయరే బ్రిటిష్ రాజరికంతో సంబంధాలు తెంచుకుని రిపబ్లిక్ కంట్రీగా మారింది. ఒక దేశ అధినేతగా ఆ దేశానికి చెందిన వ్యక్తి ఉంటే ఆ దేశాన్ని రిపబ్లిక్ కంట్రీ అని అంటారు. కామన్వెల్త్ కంట్రీస్ లో 14 దేశాలు ఇండిపెండెంట్ కంట్రీసే కానీ రిపబ్లిక్ కంట్రీస్ కావు. వాటి దేశాధినేతగా బ్రిటన్ రాణి ఎలిజబెత్ II వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రేలియా కూడా రిపబ్లిక్ కంట్రీ కాదు. ఈ మధ్యనే ఆస్ట్రేలియాలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో లేబర్ పార్టీ వాళ్ళు గెలిచారు. లేబర్ పార్టీకి చెందిన ఆంటోనీ ఆల్బనీస్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆయన తన ఎన్నికల ప్రచారంలో ఆస్ట్రేలియాని రిపబ్లిక్ కంట్రీగా మారుస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆస్ట్రేలియాని రిపబ్లిక్ కంట్రీగా మార్చాలని 1993-1999 రిఫరెండం జరిగింది. రిఫరెండం ని ప్రజాభిప్రాయ సేకరణ అని కూడా అంటారు. ఆ రిఫరెండం లో ఆస్ట్రేలియాలోని ఎక్కువ మంది ప్రజలు బ్రిటిష్ రాజ కుటుంబీకులే దేశాధినేతగా ఉండాలని కోరుకున్నారు. ఎందుకంటే అప్పుడు ప్రజల్లో దేశాధినేతను ఎన్నుకునే విధానం పైన భేదాభిప్రాయాలు ఉండడం వల్ల. అంటే కొంతమంది ప్రజలేమో దేశాధినేతను ఫెడరల్ పార్లమెంట్ ఎలెక్ట్ చేయాలని, కొంతమంది ప్రజలేమో ప్రజలే నేరుగా దేశాధినేతను ఎన్నుకోవాలని వాదించుకోవడంతో గందరగోళం ఏర్పడి బ్రిటిష్ వాళ్లే దేశాధినేతగా ఉండాలని ఎక్కువ మంది మొగ్గు చూపారు. ఆస్ట్రేలియాలో పేరుకు మాత్రమే క్వీన్ ఎలిజబెత్ II దేశాధినేతగా ఉంటుంది. ఆమెమి పరిపాలన విషయాల్లో జోక్యం చేసుకోదు. ఆస్ట్రేలియాలో తన ప్రతినిధిగా గవర్నర్ జనరల్ అనే వ్యక్తిని నియమిస్తుంది. అది కూడా కొన్ని డికేడ్స్ గా ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ చెప్పిన వ్యక్తిని ఆమె నియమిస్తూ వస్తుంది. అంటే గవర్నర్ జనరల్ కూడా ఆస్ట్రేలియాకి చెందిన వ్యక్తే. కానీ అవసరమైన సందర్భాలలో దేశానికి సంబంధించిన విషయాలను గవర్నర్ జనరల్ బ్రిటిష్ రాణికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దీనినే ఇప్పుడు ఎక్కువ మంది ప్రశ్నిస్తూ ఉండేది. పూర్తి స్థాయిలో ఆస్ట్రేలియన్స్ కోసమే ఆలోచించే వ్యక్తే దేశాధినేతగా ఉండాలని ఇప్పుడు ఎక్కువ మంది పట్టుపడుతున్నారు. ఈసారి పకడ్ బందీగా రిఫరెండం ని నిర్వహించి ఇంతకు ముందు ఎదురైన వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని ఆస్ట్రేలియాని పూర్తి స్థాయిలో రిపబ్లిక్ కంట్రీగా మార్చే ప్రయత్నాలు ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ చేస్తున్నారు. తొందరలోనే ఆస్ట్రేలియా రిపబ్లిక్ కంట్రీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.